వేసవిలో ఆలివ్ చేసే మేలు తాజా చర్మం ఆరోగ్యాన్ని సూచిస్తుంది మేని సౌందర్యాన్ని పొందడానికి ఆలివ్ నూనెను మించిన పరిష్కారం లేదంటున్నారు నిపుణులు పొడిబారిన చర్మతత్వం ఉన్నవారు ప్యాక్ వేసుకుంటుంటే దాని తయారీలో నాలుగైదు చుక్కల ఆలివ్ నూనెను వేస్తే చర్మం ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తుంది టేబుల్ స్పూన్ తేనెలో రెండు చెంచాల పాలు కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి ముఖం మెడ భాగానికి రాసుకొని పదిహేను నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగితే చర్మం మృదువుగా మారుతుంది గోళ్లు ఆరోగ్యంగా మారాలంటే కప్పు ఆలివ్ నూనెను తీసుకుని అందులో వేళ్లు మునిగేలా ఉంచండి మరకరు పడిన గోళ్లు వేళ్లకు మాత్రం ఆలివ్ నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కూడా కలపాలి ఆ నూనెతో ప్రతిరోజూ మద్దన చేసుకున్నా కూడా సరిపోతుంది కొద్దిగా నూనెను తీసుకొని తలకు రాసుకోవాలి మునివేళ్లతో నెమ్మదిగా మద్దన చేయాలి ఆ తర్వాత మరికాస్త నూనెను జుట్టు చివర్లకు పట్టించి కాసేపయ్యాక తల స్నానం చేస్తే జీవం ఉట్టిపడుతూ ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి రెండు కోడిగుడ్ల పచ్చసనను తీసుకొని బాగా గెలక్కొట్టాలి అందులో రెండు చెంచాల ఆలివ్ నూనెను కలిపి తలకు రాసుకొని అరగంటయ్యాక కడిగేసుకుంటే జుట్టుకు పోషణ అంది జుట్టు నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా మారుతుంది స్నానం చేసే నీటిలో రెండు చెంచాల ఆలివ్ నూనెను వేసుకున్నా కూడా చర్మం పరిమళభరితం కావడమే కాదు ముదుత్వాన్ని కూడా సంతరించుకుంటుంది వేసవి కాలం అంటే చాలు పెదవులు పొడిబారే సమస్య తప్పదు దీన్ని నివారించాలంటే లిప్ బాంకు బదులుగా ఈసారి ఆలివ్ నూనెను రాసి చూడండి ఎక్కువ సమయం తాజాదనంతో పాటు పెదవులపై ఉండే మూత చర్మము తొలగి పెదవుల్లో గులాబీలు వెరుబుస్తాయి కాళ్ల చివరన ముడతలు కనిపిస్తుంటే చెంచా ఆలివ్ నూనెలో విటమిన్ ఈ నూనె కలిపి సున్నితంగా మద్దన చేయాలి పది నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీటిలో ముంచిన దూదితో తుడిచేయాలి ఇలా తరచూ చేస్తుంటే ముడతలు అంతగా కనిపించవు